భార్యను హత్య చేసిన భర్తను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి ఎస్సీపీ సారంగప్పని పేర్కొన్నారు. శనివారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్య వివరాలు వెల్లడించారు. పట్టణంలోని తెనుగువాడలో నివాసం ఉంటున్న సంధ్యకు దొంగతుర్తి గ్రామానికి చెందిన గణేష్తో 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, 5 ఏళ్లుగా దుబాయ్లో ఉద్యోగం చేసుకుంటున్న గణేష్ 2 నెలల క్రితం సెలవుపై వచ్చారన్నారు. అప్పటి నుండి భార్య భర్తల మధ్య ఆర్థిక పరమైన గొడవలు జరుగుతున్నాయని, దీంతో పాటు భార్యపై రోజు రోజుకు అనుమానం పెరిగిందన్నారు. శనివారం సంధ్యను భర్త గణేష్ ఇంట్లోని కత్తి కత్తెరతో కడుపు గొంతు మెడ భాగంలో పొడిచి దారుణంగా హత్య చేశాడన్నారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు రాజేష్ రాజవర్ధన్లు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకోవడంతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. తెనుగువాడ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఒక వివాహిత మహిళ హత్య జరిగింది. వివాహిత మహిళ సంధ్య, 27 సంవత్సరాల సంధ్య, తన హస్బెండ్ గణేష్తో కొంతకాలంగా ఉన్న విభేదాల సందర్భంగా ఈరోజు ఉదయం తన హస్బెండ్ సంధ్య అనే మహిళను కత్తితో నరికి కత్తెరతో పొడిచి గాయపరిచి చంపివేయడం జరిగింది. ఉదయం సమాచారం అందుకున్న పెద్దపల్లి టౌన్ ఎస్ఐ రాజేష్ గారు, పెద్దపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ గారు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళి తగిన విధంగా పరిశోధన చేసి సాంకేతిక ఆధారాలు, ఇతర ఆధారాలు, కుటుంబ సభ్యులు, తర్వాత తదితర సాక్షులందరినీ కూడా విచారించి త్వరితగతిన పరిశోధన చేసి నిందితుడిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నిందితుడికి, తర్వాత మహిళకు, చనిపోయిన మహిళకు 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ కాపురం సజావుగా జరిగిన తర్వాత 5 సంవత్సరాల క్రితం ముద్దాయి నిందితుడు దుబాయ్కి ఉద్యోగ నిమిత్తం వెళ్ళడం జరిగింది. దాదాపు 5 సంవత్సరాల పాటు దుబాయ్లో ఉద్యోగం చేసిన తర్వాత 2 నెలల క్రితం తిరిగి పెద్దపల్లికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యన తరచూ ఆర్థికపరమైన, తర్వాత ఇతర కుటుంబపరమైన విషయాల లోపల వివాదాలు వచ్చి తరచుగా గొడవలు పెట్టుకోవడం జరిగింది. ఇట్టి విషయం లోపల పెద్దల సమక్షంలో పలు సందర్భాల లోపల కూడా వాళ్ళిద్దరి మధ్యన వల్ల రాజీ కుదిర్చి సంసారం సజావుగా జరగడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు ఉదయం భార్యాభర్తల మధ్యన జరిగిన గొడవలో భాగంగా భర్త ఇంట్లో అందుబాటులో ఉన్న మాంసాన్ని నరికే కత్తి, తర్వాత టైలరింగ్ చేసే సీజర్స్ కత్తెర రెండింటితోని మెడ ఛాతీ, తర్వాత మొహం ప్రాంతం లోపల తీవ్రంగా గాయపరిస్తే మహిళ అక్కడనే చనిపోవడం జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది.